ముక్కులో కొయ్యకండ లేదా పిలకలు పెరిగినట్లే మనలో కొంతమందికి చెవుల్లో కూడా కొయ్యకండ పెరుగుతుంటుంది. ముఖ్యంగా మధ్య చెవిలో మన కర్ణభేరికి సమీప ప్రాంతంలో చర్మం మీద కొయ్యకండ పెరుగుతుంటుంది. ఈ రకమైన పరిస్థితిని కొలెస్టియోమేటాగా పిలుస్తారు డాక్టర్లు. ఈ కండను చాలామంది క్యాన్సర్ కణితిగా పొరపడుతూ ఉంటారు. మధ్య చెవిలో కొయ్యకండ పెరగడానికి కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొలెస్టియోటోమా అనేది అన్సేఫ్ సిఎస్ఎం, అంటే ఇది సిఎస్ఎం క్రానిక్ సపరేటివ్ ఆర్థరైటిస్ మీడియాలో అన్సేఫ్, ఎందుకంటే చాలా డేంజర్. దీన్ని మనం సెమీ ఎమర్జెన్సీగా పరిగణించాలి. ఎందుకంటే దీన్ని మనం నెగ్లెక్ట్ చేసామంటే చుట్టుపక్కల అవయవాలకు బోన్ ఎరేడు చేసుకుంటూ వెళ్ళిపోయి వెనుకిడిని పూర్తిగా కోల్పేటట్టు చేయటం, ఫేషియల్ నర్వ్ని డ్యామేజ్ చేసి ఫేషియల్ నర్వ్ పెరాలసిస్ వచ్చేటట్టు చేయటం, అట్లనే చెవి పైభాగంలో ఉన్న బోన్ని ఎరోడ్ చేసి యాబ్సెస్ వచ్చేటట్టు చేయటం, దాన్ని బెజోల్స్ యాబ్సెస్ అంటాం. అలానే బ్రెయిన్కి చెవికి నడిమధ్య ఉన్న బోన్ను కూడా ఎరోడ్ చేసి లోపలికి వెళ్ళిపోయి బ్రెయిన్ యాబ్సెస్ వచ్చేస్తాను అన్నమాట. కొలెస్టియోటోమా ఏంటంటే మెయిన్గా మిడిల్ ఇయర్ ప్రాబ్లం. మిడిల్ ఇయర్లో ఉన్న టెంపానిక్ మెంబ్రేన్ రిట్రాక్షన్ వచ్చి అది లోపలికి వెళ్ళిపోయి స్కిన్ అంతా అక్కడే ఎక్యుములేట్ అవుతూ ఉంటుంది. స్క్వామస్ సెల్ డెబ్రిస్ అంటాం అన్నమాట. ఇది యూజువల్గా చిన్నపిల్లలు, ఎక్కువగా జలుబు చేసే వాళ్ళకి, ఈస్టేషన్ ట్యూబ్ ప్రాబ్లం ఉన్నోళ్ళకి, అలాగే ఎడినాయిడ్ ప్రాబ్లం ఉన్నోళ్ళకి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పిల్లలు 10 నుంచి 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఈ కొలెస్టియోటోమా ఫామ్ అవుతుంది అన్నమాట. ఎగ్జామినేషన్ చేసినప్పుడు యూజువల్గా మనం ఆ మిడిల్ ఇయర్ దగ్గర కొలెస్టియోటోమా ప్యాల్స్, గ్రాన్యులేషన్స్, రిట్రాక్షన్ పాకెట్స్ ఇవి చూస్తాం అన్నమాట. ఇది మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఆ టైంలోనే మనం మెడిసిన్స్ వాడుకొని రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంచుకుంటా, మళ్ళీ మళ్ళీ చీమ రాకుండా చూసుకుంటా, ఆ వ్యాధిని కంట్రోల్ అన్న చేయాలి, ఫర్దర్ ప్రోగ్రెస్ కాకుండా చూసుకోవాలి. యూజువల్గా ఈ కొలెస్టియోటోమాని వన్స్ డయాగ్నోజ్ చేసిన తర్వాత దీనికి ట్రీట్మెంటే మెయిన్ అన్నమాట. వన్స్ కొలెస్టియోటోమా ఉంది, అది మెడిసిన్స్తో తగ్గట్లేదు, డ్రై కావట్లేదు అంటే దీన్ని మనం సర్జరీ, మాడిఫైడ్ రాడికల్ మాస్టైడెక్టమీ, కెనాల్ వాల్ ఇంటాక్ట్ ఆర్ కెనాల్ వాల్ డౌన్ మాస్ట, ఇలా మల్టిపుల్ ప్రొసీజర్ చేస్తాం. దానికి ఉన్న డిసీజ్ ఎక్స్టెన్షన్ బట్టి దాన్ని మాస్టైడెక్టమీని ఎలా చేయాలనేది డిసైడ్ చేసి చేస్తాం అన్నమాట. అలానే ఆ మాస్టైడెక్టమీ చేస్తా డిసీజ్ను క్యూర్ చేసేటప్పుడు అదే టైంలో మనం హీరింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చు టెంపనోప్లాస్టీ విధానం ద్వారా. సో దీంట్లో మనం సర్జరీకి ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడాల్సిన అవసరం లేదండి.